హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను సో చిరుధాన్యాలతో మన రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో చిరుధాన్యాలతో జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకైతే షేర్ చేస్తున్నానండి అందరికీ తెలుసండి చిరుధాన్యాలు అనేవి చాలా చాలా హెల్దీ అని సో దీంట్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల కా ప్రాబ్లంతో బాధపడే వారికి ఇది మంచి మెడిసిన్ అనే చెప్పుకోవచ్చండి సో ఈ చిరుధాన్యాల్లో చాలా వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నేను నాలుగు రకాల చిరుధాన్యాలను అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నేను సామెల్ని ఊదల్ని అండ్ అలాగే అరకెల్ని తీసుకున్నాను సో ఒక్కొక్కటి వచ్చేసి అరకిలో అరకిలో చొప్పుని తీసుకున్నానండి అండ్ అలాగే వాటితో పాటు నేను జొన్నల్ని కూడా తీసుకున్నాను అనమాట అవి కూడా అరకిలో తీసుకున్నాను ఇంకా నేను రాగుల్ని కూడా తీసుకున్నానండి సో రాగుల్ని ఆల్రెడీ మరపట్టించిన పిండి నా దగ్గర ఉందనమాట సో అందుకోసమని చెప్పి నేను ఇక్కడ రాగులనైతే మిక్స్ చేయలేదు సో పిండి పట్టించిన తర్వాత అప్పుడు నేను పిండిని మిక్స్ చేస్తానన్నమాట రాగి పిండిని మిక్స్ చేద్దామని చెప్పి సో ఇక్కడ నేను రాగులనైతే కలపట్లేదు సో వీటన్నిటిని కూడా ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలండి ముందుగా అయితే ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోండి పైపైన ఉన్న మట్టి కానివ్వండి మనకు ఎక్కడి నుంచో వస్తాయి కదా సో అలా మట్టి అంతా పోతుందనమాట ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని చక్కగా ఎయిట్ టు టెన్ అవర్స్ వరకు సోప్ తీసుకోండి ఇవి మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ నానితేనే వీటిలో ఉండే పోషక విలువలు అనేవి మన బాడీకి అందుతాయండి సో నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇలా ఎండలోనే ఆరబెట్టుకోండి ఎండలో బాగా ఎండాలండి సో ఎండిన తర్వాతనే మనం పిండి పట్టించుకోవాలన్నమాట లేదంటే మీరు కొద్ది కొద్దిగా ప్రిపేర్ చేసుకునేటట్టయితే ఆ రోజుకి మిక్సీలో చేసుకోవచ్చు అనమాట సో ఇలా బాగా ఎండిన తర్వాత నేను ఒక డబ్బాలో పోసుకున్నాను ఇప్పుడు నేను మర పట్టించడానికి తీసుకెళ్తున్నాను అనమాట తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కేజీ వరకు బాదం పప్పును కూడా యాడ్ చేశాను సో బాదం పప్పులో కూడా పోషక విలువలు బాగా ఉంటాయి కాబట్టి సో నేను ఈ పిండిలోనే బాదం పప్పును కూడా యాడ్ చేశాను అనమాట సో ఇలా నేను మర పట్టించుకొని తీసుకొచ్చాను ఈ పిండిని సో వేడిగా ఉంది కాబట్టి రెండు వాటిల్లో పోసుకొని చక్కగా ఆరబెట్టుకొని తర్వాత స్టోర్ చేసుకున్నాను అనమాట సో ముందుగా అయితే నేను మీకు ఈ పిండితోని మనం చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను సో చపాతీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలండి సో ఒకటిన్నర గ్లాసులకి నేను రెండు గ్లాసుల పిండిని వేసుకుంటున్నాను అనమాట సో ఏదైనా మీరు మెజర్ చేసుకోండి గ్లాసు ఒక గ్లాస్కి ఒక ఒక ఒకటిన్నర గ్లాస్కి రెండు కప్పుల పిండి పడుతుంది అనమాట రెండు గ్లాసుల పిండి పడుతుందనమాట సో అలా మెజర్ చేసుకోండి సో నీళ్ళు అనేవి బాగా వేడెక్కిన తర్వాత పిండిని ఇందులో వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో అలాగే వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకొని చూడండి ఎలా చపాతీ ముద్దలాగా వచ్చిందో చక్కగా వస్తుందండి సో వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకొని చపాతీలుగా నొక్కుకోవడమే పిండిని జల్లుకుంటూ మనం చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రిపేర్ చేసుకొని చక్కగా పెనం మీద రెండు వైపులు కూడా మనకి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకొని లేదంటే ఒక తడి క్లాత్ తీసుకొని అలా నొక్కుంటూ మనం చపాతీని కాల్చుకున్నట్టయితే చపాతీ అనేవి చాలా చాలా బాగా వస్తాయి ఈ రిచ్ ప్రోటీన్ ఉండే ఈ చపాతీలు చక్కగా పిల్లలకి పెడితే చాలా చాలా మంచిదండి అండ్ అలాగే పెద్దవాళ్ళు కూడా వెయిట్ లాస్ వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఇవి తింటే చాలండి ఇంకా మనకు బాడీకి కావాల్సిన అన్నీ కూడా లభిస్తాయి అనమాట దీంతోనే అండ్ వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా అవ్వచ్చు అనమాట సో ఇలా చపాతీని చేసుకొని వేడివేడిగా ఏదైనా కర్రీతో తింటే చాలా చాలా బాగుంటాయి అండ్ అలాగే మనకు కావలసిన వైటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా దీని ద్వారా మన బాడీకి అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ తర్వాత నేను ఇప్పుడు జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను సో జావ కోసమైతే నేను రెండు గ్లాసుల వాటర్ని పెట్టుకున్నానండి స్టవ్ మీద అండ్ అలాగే రెండు స్పూన్ల పిండిని ఒక బౌల్లో పోసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకున్నాను సో మీకు రాగి జావ చేసుకోవడం ఎలాగో తెలుసు కదండి సో అలాగేనమాట సో నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాగి పిండిని కూడా మిక్స్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో తర్వాత నేను కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేశాను సో లేదంటే మీరు బెల్లం కాకుండా సాల్ట్ అయినా యాడ్ చేసుకొని కొద్దిగా ఒక్క పించి సాల్ట్ వేసుకొని చల్లారిన తర్వాత మజ్జిగను కానీ పెరుగుని కానీ యాడ్ చేసుకొని అయినా తినొచ్చండి మా పిల్లలైతే బెల్లం వేస్తే ఇష్టపడతారనమాట సో ఇలాగా జావన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జాన్ జావన్ కానివ్వండి లేదంటే చపాతీని కానివ్వండి పిల్లలకి ఇస్తే పిల్లల ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి అండ్ బోన్ అనేది చాలా పుష్టిగా ఉంటుందన్నమాట ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్ గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్